ఈరోజు వాక్య సందేశము క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందాలంట. ప్రభు అనుగ్రహించి ఆ బహుమానం పొందాలంటే మరి డైనమిక్ ఫెయిత్, బలమైనటువంటి విజయవంతమైన విశ్వాస జీవితం మనం కలిగి ఉండాలి. రెండవదిగా, మనము దేవుని పట్ల భయము కలిగి ఉన్నప్పుడు ఆ ప్రభు మనకు అనుగ్రహించే ఆశీర్వాదాలని, దీవెనలు మనం సొంతం చేసుకోగలుగుతాం. మూడవదిగా, దైవజనమ, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందాలని కోరుకునేవారు మంచి నిర్ణయాలు వారి జీవితాల్లో కలిగి ఉంటారు. వారు తీసుకునే మంచి నిర్ణయాలని దేవుడు చూసి వారిని ఆయన ఘనపరచడం, వారిని ఆశీర్వదించడం, వారిని దీవించడం ప్రారంభిస్తాడు. ఇటువంటి మంచి నిర్ణయాలు తమ జీవితంలో తీసుకుని ఉన్నతమైన స్థితికి ఎదిగినటువంటి కొంతమంది భక్తుల గురించి నేను మాట్లాడతాను. ఇక్కడ ఆదికాండం 50:20-21 ఇక్కడ యోసేపు అనే భక్తుడి గురించి రాయబడి ఉన్నది. యోసేపు చిన్ననాటి నుండి దేవుని యొక్క భయభక్తులు గలవాడు. అయితే అతనికి ఒక కళ వచ్చింది. ఆ కళలో తన అన్నలు, తర్వాత తల్లిదండ్రులు తనకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లుగా, ఆ కళ భావం తెలుసుకున్నప్పుడు అన్నలందరిలో కూడా అసూయ, ఈర్ష్య కలిగి ఐగుప్తీలకి అతన్ని అమ్మివేశారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు, ఎన్నో తిప్పలు పడ్డాడు. కుటుంబం ఉన్నా కుటుంబం లేనివాడిలాగా, అనాథలాగా జైలు పాలయ్యాడు. ఇళ్లలో పనులు చేసుకుంటూ బ్రతికాడు. అతని పడిన కష్టాలు, అవమానాలు, నిందలు అన్నీ ఇన్ని కావు. దీనంతటికీ కారణం అసూయతో తన అన్నలు చేసినటువంటి చెడ్డ కార్యం. కానీ తమ్ముడిని దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్లిన తర్వాత అదే అన్నలు వచ్చి అతని ఎదుటకు సాష్టాంగ నమస్కారం చేసి, కరువు ఎక్కువగా ఉన్నది, మాకు ఆహారము మేము నీ యొద్ద నుంచి తీసుకుని వెళ్ళడానికి వచ్చామని, తన సహోదరుడైన యోసేపే ఆ దేశానికి చక్రవర్తి అనే విషయాన్ని గ్రహించుకోకుండా అతన్ని వారు గుర్తుపట్టలేకపోయారు. అయితే యోసేపు తన అన్నల్ని గుర్తుపెట్టాడు. ఆ సమయంలో యోసేపు ఏం చేయాలి? తన అన్నల మీద పగబట్టి, నా చిన్న వయసులో వీళ్ళు నన్ను ఐగుప్తు దేశానికి అమ్మివేశారు కాబట్టి నాకు ఇప్పుడు మంచి అవకాశం, నేను ఏది చేసినా నన్ను అడిగే వాళ్ళు ఎవరూ లేరని పగ తీర్చుకోలేదు. కానీ ఆ యొక్క తీర్పు దేవునికి అప్పగించి, దేవుని పక్షపు వాడిగా నిలబడి దేవునిలో ఉన్నటువంటి దయా కనికిరాన్ని వ్యక్తపరిచి ఇంకా ఉన్నతమైనటువంటి దేవుని కృపకు పాత్రుడయ్యాడు. ఆదికాండం 50:20-21 మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి తిరిగాని నేటి దినమును జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారితో ప్రీతిగా మాట్లాడాడంట. ఇది దైవ గుణము. దైవ జనమ, నువ్వు దైవ గుణం కలిగి ఉండి ఇతరులకు క్షమిస్తే నువ్వు కోల్పోయేది ఏమీ లేదు. కానీ దేవుని దృష్టిలో నువ్వు ఇంకా ఉన్నతమైన వ్యక్తిగా ఉంటావు. దేవుని దృష్టిలో నువ్వు ఉన్నతమైన వ్యక్తిగా మారితే కుడుము నుండి ఎడమ నుంచి హెచ్చు కలగదు, కానీ యెహోవా దిక్కు నుండే హెచ్చు కలుగుతుంది. ఒకరిని హెచ్చించేవాడు ఆయనే, తగ్గించేవాడు ఆయనే. నువ్వు అన్ని విషయాల్లో అత్యధికమైన రీతిగా హెచ్చింపబడాలి అంటే నువ్వు చేయవలసింది ఏంటంటే, ప్రభు ఏమి కోరుకుంటున్నాడు, ఎలా ఉండమన్నాడో నువ్వు బాగా పరీక్షించి పరిశీలించి దివారాత్రము దేవుడి వాక్యాన్ని నువ్వు చదివి ఆ వాక్య ప్రకారం నువ్వు నడుచుకోవటం ప్రారంభిస్తే నువ్వు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టువలే నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగాను దీవెనకరంగానూ ఉంటుంది. యోసేపు ఇదే చేశాడు. అతను దేవుడిచ్చే బహుమానం కావాలనుకున్నాడు, ప్రభువుకి ఇష్టడిగా జీవించాలనుకున్నాడు. అన్నలను క్షమించినటువంటి యోసేపు దేశంలోనే ఉన్నతమైన స్థితికి ఎదిగాడు. మీకు కూడా ఎవరిపైనైనా ద్వేషము, కోపము ఉంటే వాళ్ళని క్షమించండి. నువ్వు పోగొట్టుకోవు, కానీ దేవుని దృష్టికి ఇంకా ఉత్తముడుగా నువ్వు మారిపోతావు. దేవుని దృష్టికి నువ్వు ఒక విలువైన వ్యక్తిగా మారితే నిన్ను ఉన్న చోట ఆయన ఉంచడు, కానీ ఉన్నతమైన చోట ఉంచుతాడు దేవుని బిడ్డ. నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండలు ఎక్కించి నీ జీవితాన్ని ఆశీర్దించడం, దీవించడం ఆయన ప్రారంభిస్తాడు. మరొక వ్యక్తి కూడా చూద్దాం. 2 Samuel 16:8-12 రాజ్యంలో రాజుగా ఉన్నాడు దావీదు. కానీ షిమీ అనేటువంటి ఈ వ్యక్తి చాలా మామూలు వ్యక్తి. ఇతను లేనిపోని మాటలు తను ఊహించుకొని కల్పించుకొని దావీదును తిడుతూ ఉన్నాడు. నీ యొక్క మామగారైన సౌలు కుటుంబానికి నువ్వు అలా చేశావు, ఇలా చేశావు, అందుకనే నీ బ్రతుకు పాడైపోయింది. ఈరోజు రాజు అనే హోదా నువ్వు కోల్పోయి అడవులు పాలైపోయి నువ్వు పారిపోతున్నావంటే దానికి గల కారణం నిజముగా నువ్వు అన్యాయం చేసావు సౌలు కుటుంబానికి అని షిమీ అంటున్నాడు. నిజంగా చెప్పాలంటే దావీదికే సౌలు అన్యాయం చేశాడు, దావీదికే సౌలు మోసం చేశాడు, దావీదిని అడవుల్లోకి తరిమాడు, మనశ్శాంతి లేకుండా చేశాడు, చంపటానికి ప్రయత్నం చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే దావీదు ఆ యుద్ధంలో గొలియాతు నుండి, ఫిలిస్తీన్ నుంచి కాపాడాడు దేవుని యొక్క సహాయంతో. ఇదంతా మర్చిపోయి జస్ట్ పేరు కోసం, ప్రతిష్ఠ కోసం ప్రాకులాడి పెద్దవాడయ్యండి, పెద్ద మనసుతో ఆలోచన చేయకుండా కుమారుడు వయసు ఉన్నటువంటి చిన్నవాడైన దావీదు వెంటపడి దావీదిని తరిమి తరిమి కొట్టాడు. వేటగాడు పక్షి వెంట పడ్డట్టుగా దావీదు వెంట పడి అతని జీవితానికి మనశ్శాంతి లేకుండా చేశాడు సౌలు. ఇది నిజం. కానీ షిమీ అంటూ ఉన్నాడు,
సవులు కుటుంబాన్ని నువ్వు అన్యాయం చేసావు కాబట్టి ఈరోజు నీవు రాజ్యాన్ని కోల్పోయి నీకు ఈ గతి పట్టింది అని అంటూ ఉన్నప్పుడు దానిలో నిజము లేకపోయినా దావీదన్నాడు. అతను మాట్లాడుకుంటే మాట్లాడుకునేవండి, న్యాయ అన్యాయాలేంటో దేవునికి తెలుసు అన్నాడు. నేను న్యాయం చేశానో నేను అన్యాయం చేశానో, నేను మంచివాడినో నేను చెడ్డవాడినో మనుషులు ఎన్నో రకాలుగా అనుకోవచ్చు. నేను చెడ్డవాడిని అనొచ్చు, లేనిపోని మాటలు కల్పించవచ్చు, అనేక విధాలుగా అబద్ధపు సాక్ష్యాలు నా గురించి మాట్లాడవచ్చు, నాలో ఉన్న మంచితనాన్ని గురించి చెడ్డగా మాట్లాడుకోవచ్చు, నేను పరిశుద్ధంగా ఉన్న అపవిత్రాలని అపవిత్రుడని మాట్లాడవచ్చు. మనుషులు ఎన్నో రకాలుగా, బంధువులు ఎన్నో రకాలుగా, మిత్రులు ఎన్నో రకాలుగా, స్నేహితులు ఎన్నో రకాలుగా అనుకోవచ్చు, కానీ నిజము ఎరిగిన వాడు దేవుడు. నిజము ఎరిగిన దేవుడు నాకు న్యాయం చేస్తాడులే, వదిలేయండి. అక్కడ వచ్చి అన్నారంట సైనికులు, కుక్క మొరిగినట్టు మొరుగుతున్నాడు, ఒక్క మాట సెలవిస్తే చంపేస్తామన్నారంట. కానీ దావీదన్నాడు, ఈ సమయానికి అలా మాట్లాడటానికి దేవుడే అవకాశం ఇచ్చాడేమో, అతను అలా తిడుతున్నా నేను మౌనంగా ఉన్న నా స్థితిని చూసి నా దేవుడు నన్ను హెచ్చిస్తాడేమో, వదిలేయండి అన్నాడంట. కీడుకు ప్రతికీడు చేయొద్దు అన్నాడు దేవాతి దేవుడు. పగ తీర్చుకుంటే మీ పని కాదు కానీ నా పని అంటున్నాడు. దేవుని స్తోత్రం. దైవజన మనసుని క్షోభపరచుకోవద్దు, మనసుని ఆయాసపరచుకోవద్దు. ఎవరైనా నీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నప్పుడు, మనుషులల్లా మీ గురించి చెడ్డ మాటలలో పలుకుతున్నప్పుడు సంతోషించి ఆనందించి గంతులు వేయాలంట. పరలోకంలో మన ధనము అధికమవుతుందని దేవాతి దేవుడు సెలవించిన గొప్ప మాట ఇది. ఒకరోజు ఈ విధంగానే మేము ఏడుస్తూ కూర్చుని ఉన్నాం. మా మామయ్య గారు వచ్చారు. ఎందుకమ్మా ఏడుస్తున్నారన్నారు. ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాం కాబట్టి, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కాబట్టి వాళ్ళు రకరకాలుగా దూషిస్తూ తిడుతున్నారంటే, ఆయన ఆ రోజు నవ్వుతూ, అమ్మా ఈరోజు కూర్చొని ఏడవలసిన టైం కాదు కానీ ఫంక్షన్ చేసుకున్నాం, ఈరోజు సంతోషిద్దాం, ఈరోజు కొత్త బట్టలు కట్టుకుందాం, ఎందుకంటే పరలోకంలో మన ధనము అధికమవుతుంది. మనుషులు మీ గురించి చెడ్డ మాటలలో పలికి మిమ్మల్ని దూషించినప్పుడు మీరు దిగులు పడొద్దు కానీ మీరు సంతోషించి ఆనందించి గంతులు వేయండి. పరలోకంలో మీ ధనము అధికమవుతుందని దేవాతి దేవుడు సెలవించాడు. ప్రభువుని బట్టి మిమ్మల్ని దూషించిన ఆదివారం ప్రార్థనకు వస్తుంటే భక్తురాలు వెళ్ళిపోతుంది. ఈ సంగతి ఎవరికి తెలియదు, చర్చికి వెళ్ళగానే నువ్వు పరిశుద్ధుడివి పరిశుద్ధురాలు అయిపోయావేంటి అని రకరకాలుగా నీ గురించి అంటూ ఉన్నారేమో, అనేక రకాలుగా నీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారు. బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, టీవీలో వాక్యాలు చూస్తుంటారు, పాటలు పాడుతుంటారు అని, ఆ ఇన్ని చేసినా వాళ్ళకి ఏం జరిగిందిలే అని రకరకాలుగా మాట్లాడుతున్నారేమో. అప్పుడే భక్తులైపోయారంట, ఒకప్పుడు అన్నీ చేసేవాళ్ళు ఇప్పుడు ఏదో భక్తులైనట్టు నటిస్తున్నారు, వేషధారణను అంటూ ఉన్నారేమో. దిగులు పడొద్దు దేవుని బిడ్డ. ప్రభువు నామమును బట్టి ఎవరు ఎన్ని రకాలుగా నిన్ను నిందించి దూషించినా సంతోషించి ఆనందించు, నీ బహుమానం అధికమవబోతుంది, నీ బహుమానం అధికమవబోతుంది. నువ్వు మంచి చేసినా నీకు తెలిసిన వారు నిన్ను అపార్థం చేసుకొని నిన్ను దూషిస్తూ ఉంటే నువ్వు దిగులు పడవద్దు. నిన్ను దూషించే కొలది కూడా దేవుని కృప నీ పట్ల విస్తరిస్తూ ఉంటుంది దేవుని బిడ్డ. నిన్ను వారు తూలనాడే కొలది దేవుని యొక్క హెచ్చు నీ వైపుకి, కనికరు నీ వైపు అత్యధికంగా రావటం నువ్వు చూడగలుగుతావు. అందువల్లనే అకక్ష కోపం అనేది నీ మనసులో ఉంటే తీసివేసుకో. ఇక్కడ దావీదు కూడా అదే అన్నాడు. చదువుదాం ఈ వచనాలు, 2 సమూయేలు 16:8-12. నీ వేల వలన నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు, నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కబడి ఉన్నావని చెప్పి, నువ్వు నరహంతకుడివి గనుకనే నీ మోసములో నువ్వు చిక్కబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా సెరూయా కుమారుడైన అభిషై ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడువును రాజువునకు నిన్ను శపింపనేలా నీ చిత్తమైతే నేను వారిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదనను. నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదనను. అందుకు రాజు సెరూయా కుమారులారా, రాజు పేరేంటండి? దావీదు. అందుకు రాజు సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? మీకు నాకు పొందనేంటి? మీరు చంపుదాము అనుకుంటారు కానీ నేను అలా అనుకోను. నా దేవునికి నా పగవారిని నా శత్రుల్ని అప్పగిస్తానని వారితో మాట్లాడుతూ ఉన్నాడు. వాణిని శపింపనీయుడి దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషయ్తోను తన సేవకులందరితోనూ పలికినదేమనగా నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయచూచుచుండగా ఈ బెన్యామీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము?
వాని జోలు మానిడి యెహోవా వానికి సెలవిచ్చియున్నాడు గనక వాని శపింపనీయుడి యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో. చూడండి 12వ వచనం, యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. దేవుని స్తోత్రం కలుగునుగాక. నిజమే కదండి, దేవుడు మేలే చేశాడు, ఆయన ఆశీర్వదించాడు. గుంటలోనికి గోతులోనికి వెళ్లిపోయాడు. ఇక మరలా రాజ్యమును సింహాసనమును అధిరోహించటం దావీదు జీవితంలో జరగని కార్యమని శత్రువులు కలలుగన్నారు, ఇంటివారు కలలుగన్నారు. అతను మరలా అభివృద్ధిలోనికి రావటం, అతను మరలా చిగురించటం, అతను మరలా నవ్వటం, ఆనందం అనేది ఇక అతని జీవితంలో ఉండదని అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు. కానీ వారి నిర్ణయాలన్నీ కూడా తలకిందులు చేస్తూ దేవాతి దేవుడు అత్యంత కృప ఇచ్చి మరలా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు దావీదుని. అవును దేవుని బిడ్డలారా, ఆయనలో భయభక్తులు కలిగి ఉంటే రీఛార్జ్ అవ్వబడుతూ ఉంటావు. రీఛార్జ్ చేసిన బ్యాటరీలు ఒక టార్చ్ లైట్ లో పెడితే ఆ టార్చ్ లైట్ వెలిగినట్లుగా ఎప్పటికప్పుడే ప్రార్థన ద్వారాను దేవుని వాక్యము ద్వారాను నువ్వు రీఛార్జ్ చేయబడుతూ ఉన్నప్పుడు చీకట్లో నీకు వెలుగు పుడుతుంది. దేవుని స్తోత్రం. నిన్ను చూసిన వారు అనుకుంటారు ఇక వాళ్ళ పని అయిపోయింది, బిజినెస్ లో లాస్ వచ్చేసింది, కుటుంబం అంతా చిన్నాభిన్నం అయిపోయింది, వాళ్ళ ఇంట్లో జరగకూడని బాధాకరమైన కార్యాలు జరిగాయి, కొంతమంది శత్రువులు జరగాల్సిందే బాగా జరిగిందని శపించే వాళ్ళు శపించి అనేవాళ్ళు అని హేళన చేసేవాళ్ళు హేళన చేస్తూ ఉంటే నువ్వు మాత్రం దేవా 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 అని గొంగల పురుగు గూట్లోనికి వెళ్ళి తన రూపం మారాలని ధ్యానించినట్లుగా దేవా దేవా అని నీ కష్టంలో నువ్వు మొరపెడుతూ ఉంటే ఒక రోజున సీతాకోకచిలుక వంటి ఎగిరే అనుభవంలోనికి నీ దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. నిన్ను బలమైనటువంటి ఆయన అస్తములతో ఆయన నిన్ను కౌగిలించుకొని ఏ దుష్టుడు ఏ శత్రువు నిన్ను ముట్టకుండా నిన్ను కాచి కాపాడే గొప్ప దేవుడు దైవజనమ. నిజముగా ఆ ప్రభువు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదములు దీవెనలు ఎంత శ్రేష్టమైనవో. నీ జీవితంలో నువ్వు వాక్యానుసారంగా తీసుకునేటువంటి ఆ నిర్ణయాలు వాక్యాన్నే నీకు మెట్లుగా చేసుకుని రోజుకొక మెట్టు నువ్వు ఎక్కుతూ ఉంటే ఒక రోజున నువ్వు ఉన్నతమైనటువంటి దేవుని ఆశీర్వాదాన్ని చూడక మానవ దేవుని బిడ్డలారా. దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, అసాధ్యమైనవి సాధ్యం అవ్వాలనే ఆశ నీకు ఉండొచ్చు. కానీ వాక్యం అనే మెట్లు ఉన్నాయి చూసావా, ఆ మెట్లు మొదటగా ఎక్కటం నువ్వు నేర్చుకో. ఇక్కడ భక్తులు వారి జీవితాల్లో తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలు, వారి గుణాలు దేవునికి మనోహరమైన సువాసనగా ఉన్నాయి. ఇక్కడ దావీదుని ఎందుకో పనికిరాని ఒక మామూలు పౌరుడు శపిస్తూ దూషిస్తూ తోలనాడుతూ ఉన్నప్పుడు ఒక్క మాటైనా వ్యతిరేకించనకుండా ఆ శాపాలే నా దేవుడు ఒకవేళ దీవెనలుగా మారుస్తాడేమో అనేటువంటి ఆ మనస్సు ఎంత మంచి మనస్సు. ఈరోజు నీ మనస్సును దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ మనస్సు దేంతో నింపబడి ఉందో కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇలాంటి మరొక మంచి మనస్సు మంచి నిర్ణయం తీసుకున్న ఒక రాణి ఎస్తేర్, ఈమెడు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే నేను నశించినా నశించేదను, నేను ఉపవాసం ఉండి 3 దినములు ప్రార్థన చేస్తాను, నా కొరకు మీరు ప్రార్థన చేయండి, నేను నశించినా నశించిపోతాను, అంటే నేను చావటానికి కూడా సిద్ధపడుతున్నాను నా ప్రజలను రక్షించుకోవడానికి అని ఆవిడ ఉపవాసం ఉండి దేవస్థానంలో ప్రార్థన చేసి రాజు సముఖానికి వెళ్ళినప్పుడు ఆమె నశించిపోలేదు. కానీ ఆమె చేసిన ప్రార్థనలో ఫలముగా రాజు యొక్క దయకు ఆమెడ ప్రాప్తురాలైంది. ఆ ఉపవాస ప్రార్థన యొక్క ఫలము తన ప్రజలను ఆవిడ బంధకాల నుంచి మరణంలో నుండి విడిపించుకోగలిగినటువంటి గొప్ప కృప ఇవ్వబడింది. రూతు, ఆమెలో ఉన్నటువంటి మంచి గుణం ఆమెను ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళిందో ఇక్కడ మనం రూతు గ్రంథము 2:8-10 మనం గమనించినట్లయితే రూతు తను అత్త నమ్మినటువంటి దేవుణ్ణి నమ్ముకొని అత్తను ఎంతో ప్రేమించి ఆమెను చక్కగా చూసుకుందంట. ఇస్సాకుకి ఏసావు చేసుకున్నటువంటి భార్య కోడల ద్వారా చాలా బాధపడ్డారంట ఇస్సాకు ఇస్సాకు భార్య. వారి కోడల వలన వారికి ఎంతో హృదయానికి దుఃఖం కలిగిందంట. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే రూత్ అనే ఈ కోడలు నయోమినే తన అత్తకి గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని తీసుకొచ్చింది. ఎంతో తన మంచితనం, తనలో ఉన్న సద్గుణము, దేవుణ్ణి గణపరిచేటువంటి ఆ తత్వము చూసినటువంటి దేవాత దేవుడు తన హృదయంలో అప్పుడే నిశ్చయించుకున్నాడు. ఈ రూత్ అనేటువంటి శాపగ్రస్తమైన మోయాబు వంశంలో ఈ స్త్రీని, ఆమె నన్ను నమ్ముకుంది కాబట్టి, నన్ను నమ్ముకున్న తన నా ప్రజలను ఆవిడ ప్రేమిస్తుంది కాబట్టి, పెద్దల్ని గౌరవిస్తుంది కాబట్టి, తన ఇంట్లో పెద్ద దిక్కు అయినటువంటి తన అత్తకి ఇవ్వవలసినటువంటి మర్యాద ఆవిడ ఇచ్చింది కాబట్టి, కష్ట సమయంలో తన అత్తను విడిచి వెళ్ళలేదు కాబట్టి, తన సొంత జనాంగాన్ని విడిచి జీవముగల దేవుణ్ణి సేవిస్తానని తన హృదయంలో నిర్ణయించుకుంది కాబట్టి, ఈమెకి నేను తప్పక మేలు చేస్తానని దేవుడే నిర్ణయించుకున్నాడు. ప్రభువే నిర్ణయించుకుంటే ఇక ఆ తీర్మానాన్ని కాదనే వాళ్ళు ఎవరు? దైవజనమా, మీరు సామాన్యులాగా కనబడుతున్నారు, కానీ మీరు తీసుకున్నటువంటి ఆ మంచి నిర్ణయాలు, మీలో ఉన్న మంచి గుణాలు
దేవుని యొక్క అద్భుతాలు మీ పట్ల జరగటానికి మార్గాలుగా ఉన్నాయని మర్చిపోవద్దు. దేవుని యొక్క ఆశీర్వాదాలకు మీరు పాత్రలు అవుతున్నారు. మీలో ఉన్నటువంటి సద్గుణాల ద్వారాను, భక్తి గుణాల ద్వారాను, మంచి కార్యముల ద్వారాను, కుటుంబం పట్ల ఒకరి పట్ల ఒకరు మోసపూరితమైన స్వభావం కలిగి ఉంటే ఇంటి వారికి వేదన పుట్టించే వారి వలన ఎంతో అవమానము, నింద కలుగుతుంది. జ్ఞానం లేని కుమారుడు వలన ఎంతో అవమానము, నింద ఇంటి వారికి కలుగుతుంది. ఇంటి వాళ్ళనే తమ కన్ను తామే పొడుచుకుంటే పోయేది వాళ్ళకన్నే కదా. ఇంటి వారినే బాధపరచాలని, ఇంటి వారికి అన్యాయం చేయాలని, ఇంటి వారి యొక్క పరువు ప్రతిష్ఠ ఇయ్యాలని, గౌరవం తీయాలని ప్రయత్నించేటువంటి మూఢ స్వభావం కలిగిన వారు చాలా భయంకరులు అన్నమాట. వారి ఇంటి వారికి వేదన బాధ పుట్టిస్తూ ఉంటారు. ఆ స్థితి దేవునికి అసహ్యం. ఆయనకి ఏమాత్రము కూడా అలాంటి స్థితి, అలాంటి స్వభావం కలిగిన వారంటే దేవుడు ఏమాత్రం ఇష్టపడడు. సొంత సహోదరు మీద, సొంత సహోదరు మీద పెద్దముగా మాట్లాడే ఆ స్వభావాలు దేవునికి ఇష్టం ఉండవు. అన్నదమ్ముల మధ్యలో కలహాలు పెట్టేవారంటే దేవునికి ఏమాత్రం ఇష్టం ఉండదు. ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, కుటుంబస్తులు, భార్యాభర్తలు అందరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, మంచితనం కలిగి, కీడు మాత్రం ఒకరికొకరు చేసుకోకుండా సాధ్యమైనంత వరకు ఇతరులకి మేలు చేసేవారిగా ఉండాలని దేవుని హృదయ వాంఛ అయినది. ఇక్కడ రూతు ఆ విధంగానే చేసింది. తన భర్త చనిపోయినా, అత్త భర్త చనిపోయినా, ఇక మిగిలిన ముగ్గురు స్త్రీలే అనమాట. నయోమి భర్త చనిపోయాడు, నయోమికి పుట్టిన ఇద్దరు కుమారులు చనిపోయారు, ఇక ఇద్దరు కోడళ్ళు మిగిలారు. ఒక కోడలు అయితే అత్తగారికి ముద్దు పెట్టి బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. మరొక కోడలైన రూత్ అయితే అత్తగారిని హత్తుకుంది, ఆమె సేవించే దేవుణ్ణి కూడా హత్తుకున్నది. రూతు గ్రంథం 2:8-10 అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము, వారు కోయు చేను కనిపెట్టి, వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను, నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి, పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను, అందుకు ఆమె సాగిలు పడి తల వంచుకుని, ఏమి తెలిసి పరదేశమైన నాయందు లక్ష్యముంచినట్లు, నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయజు నీ పెనిమిటి మరణమైన తరువాత, నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి, ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి, చూడండి బోయాజు ఎంత దయగల మాటలు మాట్లాడుతున్నాడు. రూత్ అంటుంది, పరదేశిగా నేను వచ్చాను కదా అయ్యా, నీ కటాక్షం నా పట్ల ఇంత అధికంగా ఉన్నది ఏంటి అంటే, బోయాజ్ అంటూ ఉన్నాడు, నీ అత్తకు నువ్వు చేసిన మంచితనం అంతా నేను విన్నాను. నీ జన్మభూమిని, నీ ప్రజలను విడిచి మేము సేవించే జీవంగల దేవుణ్ణి సేవించేటువంటి నీ సమర్పణను, నీ భక్తిని కూడా నేను తెలుసుకున్నప్పుడు నీ పట్ల నాకు దయ కలిగింది అంటున్నాడు. మంచి మనస్సు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా మంచి వారికి మేలు చేయాలనే అనుకుంటూ ఉంటారు. అటువంటిది మన మంచి దేవుడైన, గొప్ప దేవుడైనటువంటి ఆ దేవాత దేవుడు నీకు మేలు చేయడా దేవుని బిడ్డ, నిన్ను ఆశీర్వదించట. తన అత్తని హత్తుకొని, ఆమె సేవించి ఆ దేవుణ్ణి హత్తుకున్నటువంటి రూతు బోయాజ్ యొక్క దయకు ప్రాప్తురాలైంది. ఊరు వారందరూ కూడా ఆమెను పొగడటం ప్రారంభించారు. ఆ తర్వాత క్రమంలో బోయాజే రూతుని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ వంశాంక్రమంలో నుంచే దావీదు వంశము, ఆ వంశంలో ఉండే యేసు ప్రభువారి వంశం కూడా రావడానికి కారణమైంది. దేవుని చప్పట్లు కొడుతాయి, నామాన్ని మహిమపరుద్దాం. ఒక సింపుల్ లేడీ, ఒక మామూలు స్త్రీ, మోయాబు వంశం. మోయాబీలంటే శాపగ్రస్తమైనటువంటి వారు, విసర్జింపబడినటువంటి వారు, వెలివేయబడినటువంటి వారు, విలువలేనటువంటి వారు. అయినప్పటికీ కూడా ఆమెలో ఉన్నటువంటి మంచి సద్గుణం, ఆమెలో ఉన్నటువంటి భక్తి మొదటగా దేవుణ్ణి ఆకర్షించింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క దయకు ప్రాప్తులం అవుతామో, మనకి తెలియకుండానే మనుషుల దయ కూడా మనపైకి వచ్చేస్తుంది. దైవశరమ, మనుషులు దయ మన మీదకి వచ్చే విధంగా దేవుడే చేస్తాడు. మనకి తెలియకుండానే అనేక ఆశీర్వాదాలు మన జీవితంలోకి రావటం మనం చూడగలుగుతాం, మేలైన స్థితిని పొందుకోవటం మనం చూడగలుగుతున్నాం, మూడుబారినటువంటి ఆ స్థితి చిగురించడం మనం చూడగలుగుతాం, మన జీవిత విధానాలు మారిపోవటం మనం చూడగలుగుతాం, నష్ట కష్టాలు అన్ని లాభాలుగా, మేలులుగా మారటం మనం చూడగలుగుతాం, అవమానము, నింద తొలగిపోయి దానికి ప్రతిగా ఖ్యాతి గౌరవాన్ని మనం పొందుకోగలుగుతాం. దైవజనమ, దీనంతటికీ కూడా కారణం క్రీస్తులో ఉన్నటువంటి దేవుని భయభక్తులు గల వారు తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలు,
వారి జీవితాల్లో గొప్ప బహుమానానికి ఆశీర్వాదానికి కారణమయ్యాయి. ఆ దేవాత్ దేవుడు మన కొరకు దాచించినటువంటి ఆ బహుమానం పొందాలి అంటే దేవుని యొక్క భయభక్తులు కలిగిన నీవు తీసుకునే మంచి నిర్ణయాలు, నీలో ఉన్న మంచి సద్గుణాలు, దేవుని యొక్క కరుణా కటాక్షాలు నీ పైకి వచ్చే విధంగా, నీకు మార్గాలు సరళపరిచే విధంగా ఉంటాయని మర్చిపోవద్దు. అయ్యా నా తండ్రి, నీలో ఉన్నటువంటి మేము పొందవలసిన ఆ బహుమానం మాకు కావాలయ్యా. నువ్వు అనుగ్రహించే ఆ బహుమానం మేము పొందుకున్నట్లుగా భూమి మీద మేము జీవిస్తూ ఉండగానే బలమైన విశ్వాసం కలిగి ఉండుటకు, నీ యెళ్ళ వినయ భయభక్తులు కలిగి నడుచుకుంటకు మా జీవితకాలం అంతట్లో కూడా ఒక రూతు వలె, ఎస్తేరు వలె, దావీదు వలె, యోసేపు వలె వాక్యానుసారమైన నీకు ఇష్టమైనటువంటి సద్గుణాలు మేము కలిగి నడుచుకొని నీ అత్యంత కృపకు మేము పాత్రలయ్యే విధంగా మా హృదయాల్ని రూపాంతరపరచండి నాయన. దైవజనమా, మీరు ప్రభుతో మాట్లాడే ఆ మాట ఎంతో విలువైనదని మీరు మర్చిపోవద్దు. అయ్యా నా తండ్రి, నువ్వు అనుగ్రహించే ఆ బహుమానము పొందుటకై ఇదిగో నా తండ్రి, ప్రతి ఒక్కరూ కూడా భక్తులైన వారందరూ ఈ లోకమును లోకములో ఉన్న వాటిని ప్రేమించక ఇదిగో క్రీస్తు యేసు కొరకు జీవించే ఆ జీవితం ద్వారా కలిగే బహుమానం పొందాలని ఆశతో పరుగు పందెంలో ఎన్నో శ్రమలను, కష్టములను, ఇబ్బందులను సహించి ఓర్చుకుని పరిగెత్తారు నాయన. ఆ బహుమానం వారు పొందుకునేన్నారు, వారు గురి ఎద్దకే పరిగెత్తారు. మేము కూడా మా జీవిత గమనంలో మేము పరిగెత్తుచూ ఉన్నాం గురి ఎద్దకే ప్రభు. మేము వెళ్ళుచున్నటువంటి క్రమంలో విశ్వాసాన్ని మేము కోల్పోకుండా, భక్తిని కోల్పోకుండా, నువ్వు అనుగ్రహించినటువంటి ప్రతి విధమైన సద్గుణాలని మేము కోల్పోకుండా, మానవ శరీర స్వభావాన్ని అనుసరించి మేము నడవక ఆత్మ సంబంధమైనటువంటి మనస్సు కలిగి ఉండి దైవ వాక్యానికి మాత్రమే మేము లోబడి వాక్యానుసారంగా జీవించడానికి అనుదినము మా ప్రవర్తనను, మా ఆశలను, మా అలవాట్లని మార్చుకునే కృప మాకు దయచేయండి నాయన అని ఆ విధంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని కటాక్షాన్ని, దేవుని దయను, అదేవిధంగా మనుషుల దయను కూడా నువ్వు పొందుకోగలుగుతావు. బలపరిచి దీవించమని యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్.